Hi, good morning, all of you. Welcome to Icon India online platform. ఈ రోజు మనం సిడిపిఓకు సంబంధించినటువంటి సిలబస్ విశ్లేషణ చేసుకోబోతున్నాం. ముఖ్యంగా ఎవరైతే ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ రాసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సిలబస్ గురించి కొంత అవగాహన ఉంది. ఎందుకంటే ఇంకా మనకి సిడిపిఓకు సంబంధించినటువంటి సిలబస్ ఏమీ మనకి ఆఫీషియల్గా రాలేదు. కానీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లో ఉన్నటువంటి సిలబస్ సిడిపిఓకు సిలబస్ కూడా అంటే సిడిపిఓ సిలబస్గా కూడా మనం పరిగణించాలి. ఎందుకంటే తెలంగాణలో సిడిపిఓ ప్లస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ రెండు ఎగ్జామ్ జరిగినాయి. ఆ ఎగ్జామినేషన్లో సిడిపిఓకు ఏదైతే సిలబస్ ఇవ్వడం జరిగిందో అదే సిలబస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి కూడా ఇచ్చారు. కాకపోతే అక్కడ మార్క్స్ క్యారియింగ్లో డిఫరెన్షియేషన్ మాత్రం ఉంటుంది, కాకపోతే సిలబస్ మాత్రం ఒకటే. సో ఆ విధంగా మనం ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సంబంధించిన ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ సిలబస్నే సిడిపిఓ సిలబస్గా మనం తెలుసుకోవాలి. దాని గురించి ఈ సిడిపిఓ సిలబస్లో మనకి త్రీ ఏరియాస్ ఉంటాయి. ఒకటి న్యూట్రిషన్కి సంబంధించింది, రెండోది చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించింది, మూడోది సోషల్ వర్క్ సంబంధించింది. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేటటువంటి అంశాలు ఏమిటి అంటే చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి సిలబస్. చైల్డ్ డెవలప్మెంట్ సంబంధించి మనం ఏ అంశాల మీద ఎక్కువ స్ట్రెచ్ చేయాలి, ఏ అంశాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకోవాలి, ఈ అంశాలన్నిటిని కూడా మనం ఎలా చదవాలి, ఈ అన్నిటిని చదవడం వలన మనం సిడిపిఓ జాబ్ కొట్టడానికి మనకి ఎంత అవకాశం ఉంది అనేటటువంటి అంశాలన్నిటిని కూడా మనం ఈరోజు చాలా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఆల్ ఆఫ్ యూ రెడీ టు లిజన్ దిస్ టాపిక్? ఓకే, ఇక్కడ మనకి చైల్డ్ డెవలప్మెంట్ ఇది మనకి సెకండ్ ఏరియాగా చెప్తాం. సిడిపిఓ ఎగ్జామినేషన్లో మనకి సెకండ్ ఏరియా, ఈ ఏరియా నుండి మన ఫస్ట్ టాపిక్ ఏంటంటే శిశు యొక్క పెరుగుదల వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు. జస్ట్ వాడు ప్యాటర్న్ అలాగే ఇచ్చాడు సిలబస్లో, చూస్తే అలాగే ఉంటుంది. కానీ దీని నుండి మనం ఏమేమి నేర్చుకోవాలి, శిశు యొక్క పెరుగుదల వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు, ఇదంతా కూడా మనం తెలుసుకునే ముందు దీంట్లో మనం స్ట్రెచ్ చేయాల్సినటువంటి అంశాలు ఏమిటంటే పెరుగుదల వికాసం పరిణితి అంటే పరిపక్వతల భావన. అంటే ఇక్కడ పెరుగుదల అంటే ఏమిటి, వికాసం అంటే ఏమిటి, పరిపక్వత లేదా పరిణితి అంటే ఏమిటి, వాటికి సంబంధించినటువంటి అర్థం నిర్వచనం, అంతేకాకుండా పెరుగుదల వికాస మధ్య ఉన్నటువంటి తారతమ్యం, మరి పరిణితి వికాసానికి మధ్య ఉన్నటువంటి తారతమ్యం, పెరుగుదల వికాసం అనేది ఒకదాని మీద ఒకటి ఏ విధంగా ఆధారపడి ఉంటాయి, ఈ అంటే ఇంటర్ రిలేటెడ్గా ఎలా ఉంటాయి, ఈ అంశాలన్నింటిని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ క్వశ్చన్ పేపర్ కానీ అంటే మనకి తెలంగాణలో జరిగినా లేదా ఆంధ్రాలో జరిగినటువంటి ఎక్స్టెన్షన్ క్వశ్చన్ పేపర్ కానీ లేదా సిడిపిఓ క్వశ్చన్ పేపర్ కానీ చూస్తే దాంట్లో కంపల్సరీ పెరుగుదల అనేటటువంటి అంశం నుండి, పెరుగుదల వికాసం పరిపక్వత అనేటటువంటి అంశాల నుండి మనకు ప్రశ్నలు వచ్చున్నాయి. మరి దాంట్లో డెప్త్గా వెళ్తే మనం ఏం నేర్చుకోవాలి చూడండి. పెరుగుదల, పెరుగుదల అంటే మరి ఈరోజు నేను మీకు బ్రీఫ్గా మాత్రం చెప్తాను, మన టాపిక్లోకి వెళ్ళిన తర్వాత డీటెయిల్గా తెలుసుకుందాం. పెరుగుదల అంటే కేవలం శారీరక పరమైనటు మార్పులను సూచిస్తుంది. ఒక వ్యక్తి లేదా ఒక శిశువు యొక్క శారీరక పరమైనటువంటి మార్పులని సూచించే దాన్ని పెరుగుదల అంటాం. శారీరక పరమైనటువంటి మార్పులను సూచించే దాన్ని పెరుగుదల అంటాం. అంటే ఇక్కడ పెరుగుదల అంటే ఏమిటి అంటే పరిమాణాత్మకమైనది, అంటే దీన్ని మనం కొలవగలం. అంటే ఒక శిశువు 5 సంవత్సరాల వయసప్పుడు ఎంత ఎత్తున్నాడు, అదే శిశువు 15 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఎంత ఎత్తు పెరిగాడు అనే దాన్ని మనం పర్టిక్యులర్గా మనం కొలవగలుగుతాము. ఆ కొలవగలిగేటటువంటి దాన్ని మనం పరిమాణాత్మకమైనటువంటి భావనగా మనం పరిగణిస్తాం. అంటే ఇక్కడ పెరుగుదల అనేది ఏంటి, పరిమాణాత్మకమైనది. చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. ఎందుకంటే వికాసానికి వెళ్ళినట్లయితే వికాసం అనేది పరిమాణాత్మకమైనది కాదు, గుణాత్మకమైనది. అంతేకాకుండా వికాసం అంటే ఏంటంటే శారీరకపరమైనటువంటి మార్పులతో సహా మిగతా అన్ని రకాలైనటువంటి మార్పులను సూచిస్తుంది. ఒక శిశు యొక్క శారీరక మార్పులతో పాటు మానసికమైనటువంటి మార్పులు,
నైతికపరమ మార్పులు సామాజికపరమ మార్పులు ఉద్వేగపరమ మార్పులు సంజ్ఞానాత్మకపరమ మార్పులు వీటన్నిటిని కూడా మనకు తెలియజేస్తుంది వికాసం అంటే వికాసం అంటే సింపుల్ గా చెప్పాలంటే వ్యక్తి యొక్క సమగ్రాభివృద్ధి వ్యక్తి యొక్క సమగ్రాభివృద్ధి ఓకే ఒక వ్యక్తిలో సమగ్రంగా అన్ని రకాలైనటువంటి వృద్ధిని సూచించేటటువంటి అంశాన్ని వికాసం అని అంటారు అందుకనే వికాసం గుణాత్మకమైన వికాసం గుణాత్మకమైన పరిమాణాత్మకమైనది కాదు ఎందుకంటే ఇది విస్తృతమైనటువంటి భావాన్ని తెలియజేస్తుంది ఒక వ్యక్తి మరి అంటే మానసికమైనటువంటి వికాసాన్ని కలిగి ఉన్నాడా లేదా అనేది మనం కేవలం అంచనా వేయగలం అంతేగాని కొలవలేము సో దీన్ని ఏంటంటే వికాసం సమగ్రాభివృద్ధి మరియు గుణాత్మకమైనది పెరుగుదల అనేది శారీరక పరమైనటువంటి మార్పులను మాత్రమే తెలియజేస్తుంది ఇది పరిమాణాత్మకమైనది ఓకే ఇది మనకి పెరుగుదల వికాసానికి సంబంధించినటువంటి భావన దీనికి సంబంధించినటువంటి నిర్వచనాలు కూడా ఉన్నాయి ఈ నిర్వచనాలు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు పెరుగుదల వికాసానికి సంబంధించి చాలా రకాలైన నిర్వచనాలు ఇవ్వడం జరిగింది ఆ నిర్వచనాలు కూడా మనం టాపిక్లోకి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం ముఖ్యంగా మనం ఇక్కడ పరిణతి అంటాం లేదా పరిపక్వత అంటాం ఈ పరిపక్వత అంటే ఇంగ్లీష్లో దీన్ని మెచ్యూరిటీ అంటాం పరిపక్వత అంటే ఏమిటి జన్మత శిక్షణ మరియు అభ్యసన అవసరం లేకుండా ఒక వ్యక్తిలో క్రమంగా వికసించే దాన్ని పరిపక్వత అంటాం జన్మత శిక్షణ మరియు అభ్యసన అవసరం లేకుండా ఒక వ్యక్తిలో క్రమంగా వికసించడాన్ని మనం పరిణితి లేదా పరిపక్వత అంట అంటే ఇక్కడ పరిపక్వత అనేది ఏంటంటే వయస్సుతో పాటు ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి మనం చూడండి వయస్సుతో పాటు క్రమంగా అతను వికసించడం జరుగుతుంది అంటే వికసించడం అంటే తనలో ఆ పరిపక్వత అనేది మనకి కనిపిస్తుంది తను మాట్లాడే విధానంలో కానీ తను అర్థం చేసుకునే విధానంలో కానీ ఇతర అంశాల్లో ఆ పరిపక్వత అనేది కనబడుతుంది మరి దీనికి శిక్షణ కావాలా అభ్యసన కావాలంటే అవసరం లేదు ఇది జన్మతః వచ్చేటటువంటి సహజమైనటువంటి గుణం అయితే పరిపక్వతను మనం పరిమాణాత్మకంగా మనం కొలవలేము ఇది కూడా గుణాత్మకమైనది ఓకే సో చూడండి అంటే ఇక్కడ పరిపక్వత అంటే జన్మత శిక్షణ అభ్యసన అవసరం లేకుండా వ్యక్తి అంటే వయసుతో పాటు వికసించడాన్ని పరిపక్వత అని అంటారు ఈ విధంగా ప్రతి విషయాన్ని కూడా మనం దాని యొక్క అర్థాన్ని నిర్వచనాన్ని తెలుసుకున్నట్లయితే క్వశ్చన్ ఎలా ఇచ్చినా కానీ రాయడానికి అవకాశం ఉంటుంది పెరుగుదల అంటే శారీరకపరమైన మార్పులు వికాసం అంటే సమగ్రమైనటువంటి మార్పు అన్ని రకాలైన మార్పులని తెలియజేసేది పరిపక్వత అంటే జన్మత వయసుతో పాటు సంభవించేది సో ఇవి మూడు కూడా మనకి పెరుగుదల వికాసం పరిణతికి సంబంధించినటువంటి అంశాలు మరి తర్వాత మనం దీనిలో ఏం నేర్చుకోవాలంటే పెరుగుదల వికాసాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కాన్సెప్ట్ ముఖ్యంగా ఒక వ్యక్తి వికాసం అనేది ఏ అంశాల ద్వారా ప్రభావితం అవుతుంది అంటే ఆ వ్యక్తి పెరుగుదల కానివ్వండి వికాసం కానివ్వండి మనం వికాసం అనే ఇక్కడ ఎక్కువగా మాట్లాడుకుంటాం ఎందుకంటే వ్యక్తి వికాసం అనేది ఏ అంశాల ద్వారా ప్రభావితం అవుతుంది ఆ వికాసం అంటే అతను హైట్ వెయిట్ ఉండడం కానివ్వండి మానసికమైనటువంటి పరిణితిని కలిగి ఉండడం కానివ్వండి మంచి తెలివితేటలు కలిగి ఉండడం లేదా నైతికమైనటువంటి అంశాల్లో మంచి చెడు విచక్షణ కలిగి ఉండడం ఈ అంశాలన్నిటినీ కూడా ప్రభావితం చేసేటటువంటి కారకాలు ఏమిటి అంటే అవి రెండు కారకాలు ముఖ్యంగా రెండు ఒకటి అనువంశికత అంటే జన్యువులు అని అంటాం రెండోది పరిసరాలు అంటే ఒక వ్యక్తి యొక్క వికాసం అనేది అతని అనువంశికతను బట్టే ఉంటుంది అనువంశికత అంటే ఏమిటి అంటే ఒక శిశువుకి తన పూర్వీకుల నుండి అంటే తాత ముత్తాతల నుండి
లేదా తల్లిదండ్రుల నుండి సంక్రమించినటువంటి లక్షణాలు ఈ సంక్రమించినటువంటి లక్షణాల ద్వారానే ఆ యొక్క శిశువు తెల్లగా ఉండొచ్చు లేకపోతే హైట్ గా ఉండొచ్చు లేకపోతే బలంగా ఉండొచ్చు లేదా మంచి తెలివితేటలు కలిగి ఉండొచ్చు లేదా సామాజికమైనటువంటి అంశాల్లో అవగాహన కలిగి ఉండొచ్చు ఈ లక్షణాలన్నీ కూడా తనకు దేని ద్వారా వచ్చినయి దేని ద్వారా సంక్రమించిని అంటే అనువంశికత అనే దాని ద్వారా వచ్చినయి అంటే అవి వాళ్ళ తాత ముత్తాతల ద్వారా లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా సంక్రమించినటువంటి లక్షణాలు దాని వల్లే అతను మనకి ఇలా కనిపిస్తున్నాడు అతనిలో ఆ తెలివితేటలనేవి ఉన్నాయి అని మనం చెప్తాం అంటే ఒక వ్యక్తి లేదా శిష్యు యొక్క వికాసం అనేది అనువంశికత ద్వారా అనువంశికత అనేటటువంటి దాని ద్వారా మనకు తెలుస్తుంది అంటే ఈ అనువంశికత అనేది ఆ వ్యక్తి యొక్క వికాసాన్ని ప్రభావితం చేస్తుంది ఇది ఒక కారణం రెండో కారణం ఏంటంటే పరిసరాలు అంటే అనువంశికత కాకుండా మిగతా అన్ని విషయాలు ఏ విషయాలైతే వ్యక్తి వికాసాన్ని ప్రభావితం చేస్తాయో అవన్నీ కూడా పరిసరాల కిందకు వస్తాయి చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అనువంశికత కాకుండా మిగతా ఇతర విషయాలన్నీ వ్యక్తి వికాసాన్ని ప్రభావితం చేస్తాయో అవన్నీ కూడా పరిసరాలు అవుతాయి అంటే ఇక్కడ అనువంశికత కాకుండా ఏ విషయాలు ఉంటాయి అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి అతను చదివేటటువంటి స్కూల్ అట్మాస్ఫియర్ కానివ్వండి తను ఉన్నటువంటి కాలనీ సమాజం కానివ్వండి లేదా తను తిరిగేటటువంటి ఫ్రెండ్స్ కానివ్వండి ఈ లేకపోతే తను ఆ తీసుకునే ఆహారం వ్యాయామ నియమాలు ఇవన్నీ కూడా పరిసరాల కిందకే వస్తాయి ఈ పరిసరాలన్నీ కూడా శిశువు యొక్క వికాసాన్ని ప్రభావితం చేస్తాయి సో ఇక్కడ పెరుగుదల వికాసాన్ని ప్రభావితం చేసే కారకాల్లో అనువంశికత ఒకటి పరిసరాలు రెండోదిగా మనం చెప్పుకోవచ్చు అయితే దీని మీద మనం ఇంతవరకు తెలుసుకుంటే సరిపోదు దీని మీద మనం ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలి అంటే ఈ అనువంశికత మీద పరిసరాల మీద అంటే అనువంశికత పరిసరాలు అనేవి శిశువు యొక్క వికాసాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనే దాని మీద ఎంతోమంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి ఆ ప్రయోగాల ద్వారా వాటిని మనకు ముందుకి తీసుకురావడం జరిగింది దాన్ని కూడా మనం నేర్చుకోవాలి అనువంశికత మీద ఎవరెవరు ప్రయోగాలు చేశారు వాళ్ళ ప్రయోగాల ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాం అలాగే పరిసరాలు అనే దాని మీద ఎవరు ప్రయోగాలు చేశారు దాని ద్వారా పరిసరాలు అనేవి శిశు వికాసాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి ఈ అంశాలన్నిటి కూడా చాలా అంటే మనం డెప్త్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఓకే ఇది మనకి ఈ యొక్క టాపిక్లో పెరుగుదల వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలనే టాపిక్లో మనం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా దీని గురించి ఎక్కువగా నేర్చుకుందాం తర్వాత దీంట్లో మూడోది ఏంటంటే వ్యక్తి వికాస దశలు ఎలిజబెత్ హెర్లాక్ వ్యక్తి వికాసాన్ని 10 దశలుగా వర్గీకరించారు కానీ మనకి సిడిపోకు సంబంధించినంత వరకు మనం ఎన్ని దశలు నేర్చుకోవాలంటే ముఖ్యంగా న్యూ బోర్న్ బేబీ తర్వాత ఇన్ఫాన్సీ దశ అంటే శైశవ దశ పూర్వ బాల్య దశ ఉత్తర బాల్య దశ అడోల్సెన్స్ కౌమార దశ అని అంటాం ఈ దశల గురించి తెలుసుకుంటే సరిపోతుంది ఆ 10 దశలు మనకు అవసరం లేదు కేవలం న్యూ బోర్న్ బేబీ శైశవ దశ ఉత్తర బాల్య దశ పూర్వ బాల్య దశ కౌమార దశ ఈ దశల గురించి తెలుసుకుంటే సరిపోతుంది మరి దీంట్లో మనం ఏం నేర్చుకోవాలి అంటే ఇక్కడ ఇచ్చాను చూడండి వికాసంలో వివిధ అంశాలు అంటే వికాసానికి సంబంధించి డైమెన్షన్స్ అంటాం డైమెన్షన్స్ అంటే వ్యక్తి అంటే ఒక్కొక్క దశలో మానసిక వికాసం అనేది ఎలా ఉంది శారీరక వికాసం అనేది ఎలా ఉంటుంది సంజ్ఞానాత్మక వికాసం అనేది ఎలా ఉంటుంది సామాజిక వికాసం ఎలా ఉంటుంది నైతిక వికాసం అనేది ఎలా ఉంటుంది అంటే అన్ని రకాలైనటువంటి వికాసాలని మనం స్ట్రెచ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పూర్వ బాల్య దశ అనేది తీసుకున్నాం పూర్వ బాల్య దశలో శారీరక వికాసం యొక్క స్థితి ఎలా ఉంటుంది ఆ దశలో మానసిక వికాసం అనేది ఎలా ఉంటుంది ఆ దశలో నైతిక వికాసం అనేది ఎలా ఉంటుంది సామాజిక వికాసం ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క దశలో ఈ అనేక రకాలైనటువంటి వికాసాల గురించి మనం నేర్చుకోవాలి దాంతోపాటు మనం ఏం నేర్చుకోవాలి అంటే
मन की ఒక్కొక్క దశని ఒక పిన్ పాయింటెడ్ గా మనకి की మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. అంటే ముద్దులోలిక దశ అని దేన్ని అంటారు, ప్రాగ్భాషా దశ అని దేన్ని అంటారు, అలాగే గ్యాంగ్ దశ అని దేన్ని అంటారు, ఎక్కువగా ప్రశ్నలు వేసే దశ అని దేన్ని అంటారు, అంటే పాత్ర గుర్తింపుని కోరుకునేటటువంటి దశ అని దేన్ని అంటారు. ఇలా పిన్ పాయింటెడ్ గా పాత్ర గుర్తింపు దశ అని దేన్ని అంటారు అంటే ఎరిక్ ఎరిక్సన్ ప్రకారంగా ఎడోసెంట్ అంటే కోమార దశని, కోమార దశని పాత్ర గుర్తింపు దశ అని అంటాం. ఎరిక్ ఎరిక్సన్ దీని గురించి చాలా క్లియర్ గా మనకు తెలియజేయడం జరిగింది. ఎరిక్ ఎరిక్సన్ ఏం చెప్తారంటే కోమార దశలో పిల్లలు ఎక్కువగా తన పాత్రని అంటే తను ఏం పని చేసినా ఇతరులు గుర్తించాలని కోరుకుంటారు. సో దాని పాత్ర గుర్తింపు దశ అంట. అంటే ఒక్కొక్క దశకి ఒక పిన్ పాయింటెడ్ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ట్యాగ్స్ ను కూడా మనం చాలా క్లియర్ గా తెలుసుకోవడం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆ ట్యాగ్ ద్వారానే మనకు ప్రశ్నలు వస్తాయి. చాలా సార్లు మనకి ఇక్కడ అంగన్వాడీ సూపర్వైజర్ ఎగ్జామ్ కూడా జరిగింది. ఆ సూపర్వైజర్ ఎగ్జామ్ లో ముఖ్యంగా ఏం అడిగారంటే ప్రాగ్భాషా దశ అనేది ఏంటంటాము, ముద్దులొలికే భాషని పో అంటే చెప్పేటటువంటి దశ అని దేన్ని అంటాం, గ్యాంగ్ దశ అని దేన్ని అంటాం. ఇలా ఆ యొక్క ఆ ట్యాగ్తో మనల్ని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో మనం ఆ ట్యాగ్తో పాటు ఆ దశ ఏమిటది అనేది తెలుసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనకి వ్యక్తి వికాస దశలు, ఆ దశల్లో ఉన్నటువంటి ఈ వివిధ అంశాలు, ఆ అంశాలంటే ఆ అంశాల్లో వాళ్ళు ఏ విధమైనటువంటి వృద్ధిని పొందుతున్నారు అనేది తెలుసుకోవాలి. తర్వాత శిశు వికాస సిద్ధాంతాలు, శిశు వికాస సిద్ధాంతాలు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు శిశు వికాస సిద్ధాంతాలని మనకు రూపొందించడం జరిగింది, ప్రతిపాదించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం, కోల్బర్గ్ మానసిక వికాస సిద్ధాంతం, అలాగే బందూర సోషల్ సిద్ధాంతం, సాంఘిక సిద్ధాంతం లేదా అనుకరణ సిద్ధాంతం అంటాం, అలాగే భాషా సిద్ధాంతం, ఇలాంటి సిద్ధాంతాలన్నిటిని కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ సిద్ధాంతాలు నేర్చుకోవడం వల్ల సిడిపో రాసే వాళ్ళకి ఏమిటి ఉపయోగం అంటే, ఈ సిద్ధాంతాల ద్వారా ఒక శిష్యు యొక్క భాషా అభివృద్ధి అనేది ఎలా ఉంటుంది. అలాగే ఇక్కడ బంధూర ఇచ్చినటువంటి అనుకరణ సిద్ధాంతం, దీన్నే సాంఘిక సిద్ధాంతం, సోషల్ థియరీ అని కూడా అంటారు. అంటే పిల్లలు ఇక్కడ అనుకరణ ద్వారా ఏ విధంగా నేర్చుకుంటారు అనే దాన్ని బంధూర చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ సిద్ధాంతం ద్వారా మనం ఆ పిల్లల యొక్క అనుకరణ ఎలా ఉంటుంది, భాష ఎలా ఉంటుంది, అంటే నైతిక వికాసం అనేది ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం ద్వారా వాళ్ళకి వాళ్ళని ఏ విధంగా నైతికంగా అభివృద్ధి చేయొచ్చు, వాళ్ళు ఏ విధంగా మానసికంగా అభివృద్ధి చేయొచ్చు, వాళ్ళలో భాషాభివృద్ధిని ఏ విధంగా మనం తీసుకురావచ్చు, ఇవన్నీ కూడా మనకి పట్టణం అంటే చాలా క్లియర్గా తెలిసిపోతాయి. ఎందుకంటే ముఖ్యంగా ఒక సిడిపో అనేటటువంటి పోస్ట్లో అపాయింట్ అయినటువంటి వ్యక్తి యొక్క ముఖ్య రెస్పాన్సిబిలిటీ ఏంటంటే పిల్లలకి 0 to 6 years పూర్వ బాల్య దశలో ఉన్నటువంటి పిల్లలు అంటాం, బాల్యారంభ దశలో ఉన్నటువంటి పిల్లలు అని అంటాం, వీళ్లలో సమగ్రాభివృద్ధిని సాధించడం, సమగ్రాభివృద్ధిని సాధించడం అంటే సమగ్రాభివృద్ధి అంటే వాళ్ళు అన్ని రకాలుగా అభివృద్ధిని సాధించాలి. ఎందుకంటే ఈ 0 to 6 years అనేటటువంటి దశ ఏదైతే ఉందో అది ఆ వ్యక్తికి పునాదిగా ఉంటుంది. అంటే ఈ దశలో వాళ్ళు ఏవైతే నేర్చుకుంటారో, మంచి భాషా పరిజ్ఞానం, మంచి అవగాహన, సామాజిక పరమైనటువంటి అంశాల మీద వాళ్ళు ఎలా ప్రవర్తించాలనేటటువంటి తీరుతెన్నులు, నైతిక వికాసం మీద ఒక ఐడియా, ఒక ఆలోచన, శారీరక పరమైనటువంటి వృద్ధి, ఇవన్నీ ఉన్నట్లయితే, ఇవన్నీ మనం వాళ్ళకి అందించినట్లయితే, ఇవన్నీ అభివృద్ధి చెందడానికి మనవంతు సహాయం చేసినట్లయితే వాళ్ళు పెద్దయిన తర్వాత భారతదేశానికి కావలసినటువంటి మంచి పౌరులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే ఇస్తామో అదే వాళ్ళకి పెద్దయిన తర్వాత ఆసరా అవుతుంది అన్నమాట. అంటే ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది పర్సన్, డెవలప్మెంట్ ఆఫ్ ది ఇండివిజువల్ ఇన్ ఫ్యూచర్. అంటే ఫ్యూచర్లో అతనికి అది ఒక డెవలప్మెంట్గా ఒక పనికి వస్తుంది. కాబట్టి మనం ఈ వయసులో వాళ్ళని చాలా రకాలుగా అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి, దాన్నే సమగ్ర అభివృద్ధి అంటాం. అది సిడిపిఓగా అపాయింట్ అయ్యేటటువంటి వ్యక్తి యొక్క
ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే సిడిపిఓ, దాని కింద ఒక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉంటుంది, తర్వాత సూపర్వైజర్స్ ఉంటారు, తర్వాత అంగన్వాడీ టీచర్స్ ఉంటారు. ఇదంతా ఒక అంటే ఒక టీం వర్క్ అన్నమాట. వీళ్ళందరూ కలిసి విద్యా యొక్క 0 to 6 years పిల్లల్లో సమగ్రాభివృద్ధిని తీసుకురావాలి. దాంట్లో భాగంగానే మనం సిద్ధాంతాలని వాళ్ళకి ఏమేమి కావాలని నేర్చుకుంటే దాని ప్రకారంగా వాళ్ళకి అవి అందించడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి మనకి వ్యక్తి వికాస దశలు, శిశు వికాస సిద్ధాంతాలు మరియు వికాసంలో వివిధ అంశాలు. తర్వాత వికాస నియమాలు, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే వికాసానికి సంబంధించి దీని మీద మనకి కంపల్సరీ ప్రశ్నలు అడుగుతున్నాడు మనం. అంటే మనకి ప్రీవియస్లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్లు కానీ గమనించినట్లయితే, అది సిడిపో కావచ్చు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కావచ్చు, అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, చూసినట్లయితే ఈ వికాస నియమాలు అనే దాని మీద మనకి ఒక క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఈ నియమాల ద్వారానే శిశువు యొక్క వికాసం అనేది ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ ఈ వికాసానికి కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి. అంటే ఆ నియమాలు ఏంటంటే, ఫస్ట్ మనకు అంటే సింపుల్ టు కాంప్లెక్స్ అంటాం. అంటే పిల్లవాడు ఫస్ట్ సరళమైనటువంటి పనులు నేర్చుకుంటాడు, సరళమైనటువంటి అంశాలు నేర్చుకుంటాడు, తర్వాత చిన్న చిన్నగా కఠినమైనటువంటి అంశాలు నేర్చుకుంటూ ఉంటాడు. అంటే దీన్ని సింపుల్ టు కాంప్లెక్స్ అంటాం. శిశు వికాసం అనేది ఇంకొక నియమం మీద కూడా ఆధారపడి ఉంటుంది. శిశు వికాసం అనేది ఒక క్రమబద్ధంగా ఉంటుంది. క్రమబద్ధంగా అంటే ఫస్ట్ శిశువు బోళ పడతాడు, తర్వాత అంబాడ్డానికి ట్రై చేస్తాడు, తర్వాత కూర్చుంటాడు, తర్వాత సపోర్ట్తో నుంచుంటాడు, తర్వాత సపోర్ట్ లేకుండా నుంచుంటాడు, తర్వాత చిన్న చిన్నగా అడుగులు వేసుకుంటూ నడవడానికి ప్రయత్నం చేస్తాడు, తర్వాత నడుస్తాడు, తర్వాత పరిగెత్తుతాడు. అంటే ఈ దశలు అనేవి క్రమబద్ధంగా ఉన్నాయి. అంటే ఒకదాని తర్వాత ఒకటిగా అభివృద్ధి చెందుతూ వచ్చినాయి ఈ నియమం అనే దాన్ని. అంటే ఇవి నియమాలు అన్నమాట. ఈ నియమాల ద్వారా వ్యక్తి యొక్క వికాసం అనేది ఆధారపడి ఉంటుంది. సో మనం ఇక్కడ వికాస నియమాల గురించి నేర్చుకోవాలి. ఆ సూత్రాలు ఏవైతే ఉన్నాయో నేర్చుకోవాలి. ఎందుకంటే ఇవి నేర్చుకోవడం వల్ల మనకి ఏంటంటే దీంట్లో ప్రశ్నలు కూడా ఎలా వస్తాయో మీకు చెప్తాను. ఇక్కడ ఈ వికాస నియమాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రశ్న ఎలా వస్తాయి అంటే ఎగ్జాంపుల్స్తో ఇస్తాడు, అంటే ఉదాహరణలతో ఇస్తాడనమాట. ఒక పిల్లవాడు ఫస్ట్ అంటే నుంచుంటున్నాడు, సపోర్ట్ లేకుండా నుంచోగలుగుతున్నాడు, తర్వాత చిన్న చిన్న అడుగులు వేస్తూ నడవగలుగుతున్నాడు, తర్వాత పరిగెత్తగలుగుతున్నాడు. ఈ ఉదాహరణ ఇచ్చి ఏ నియమానికి సంబంధించిందని అడుగుతాడు, ఏ నియమానికి సంబంధించిందని అడుగుతాడు. ఆ నియమం మనం చెప్పాలి. ఈ ఉదాహరణ ఆధారంగా తీసుకుని ఆ నియమం ఏదో చెప్పాలి. అలాగే పిల్లలు మనకి ఫస్ట్ ఏం నేర్చుకుంటారు, అక్షరాలు నేర్చుకుంటారు, తర్వాత అక్షరాలతో పదాలు నేర్చుకుంటారు, పదాలతో సెంటెన్స్ నేర్చుకుంటారు, వాక్యాలు నేర్చుకుంటారు, తర్వాత వాక్యాలతో ఒకటి ఏదైనా పారాగ్రాఫ్ తయారు చేయడం నేర్చుకుంటారు. ఈ విధంగా క్రమబద్ధమైనటువంటి అంటే ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకోవడం, ఈ అంశాలన్నిటిని కూడా ఇచ్చి ఇది ఏ నియమానికి చెందుతుంది అని అడుగుతాడు. సో అంటే మనకు నియమం తెలియడంతో పాటు ఆ నియమానికి అనుగుణంగా ఆ యొక్క శిశువు చేసే కొన్ని కొన్ని పనులకు సంబంధించిన ఉదాహరణలు కూడా మనం తెలుసుకోవాలి. సో అలా తెలుసుకున్నట్లయితే మనం ఆ నియమం దేనికి సంబంధించినది చాలా క్లియర్ కట్గా ఆన్సర్ చేయగలుగుతాం. సో ఓకేనా, ఇది వికాస నియమాలకు సంబంధించినటువంటి అంశం. దీన్ని మనం క్లాసులోకి వెళ్ళిన తర్వాత ఇంకా డెప్త్గా నేర్చుకున్నాం, అప్పుడు మీకు ఇంకా క్లియర్ కట్గా అర్థమవుతుంది. తర్వాత పిల్లల శారీరక భౌతిక పరమైనటువంటి అవసరాలు చూడండి. పిల్లలు అనేవాళ్ళు ముఖ్యంగా డిపెండెంట్ అంటాం. అంటే ఈ ముఖ్యంగా మనం పూర్వ బాల్య దశలో ఉన్నటువంటి పిల్లలు 0 to 6 years మనం పరిగణిస్తాం, 0 to 5 years లేదా 6 years. ఈ వయసులో ఉన్నటువంటి పిల్లలు స్వతంత్రులు కాదు. అంటే స్వతంత్రులు కాదంటే వాళ్ళు ఏ పనికైనా సరే, ఆహారానికి కానివ్వండి, లేకపోతే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రుల మీద లేదా సంరక్షకుల మీద ఆధారపడి ఉండేటటువంటి దశలో ఉన్నటువంటి పిల్లలు. అంటే వాళ్ళు ఆహారాన్ని సొంతంగా, అంటే ఈ వయసులో ఉన్న పిల్లలు ఏంటంటే ఆహారం సొంతంగా వాళ్ళు సమకూర్చుకోలేరు. అలాగే వాళ్ళు ఏదైనా సరే, వాళ్ళు బట్టలు వేసుకోవడంలో కానివ్వండి, స్నానం చేయడంలో కానివ్వండి, ఇంకా ఇతర ఏ అంశాల్లో అయినా సరే వాళ్ళు తల్లిదండ్రుల మీద లేదా సంరక్షకుల మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళకి అనా అని చాలా అవసరాలు ఉంటాయి. పిల్లలే కదా, వాళ్ళకి ఏం అవసరాలు ఉంటాయి అని అనుకోవద్దు. ముఖ్యంగా
వీళ్ళకి చాలా అవసరాలు ఉంటాయి. ఈ అవసరాలన్నీ ఎలా ఉంటాయి, మరి ఈ అవసరాలు అనేవి తీర్చడం అనేది ఎంత వరకు సమంజసము అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఐసిడిఎస్ అండర్లో అంగన్వాడీ స్కూల్స్ నడుపుతున్నటువంటి ఇప్పుడు అంగన్వాడీ స్కూల్స్లో వాళ్ళ ఎదుగుదలకు కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా తీర్చాలి. ఇది మనకి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఎదుగుదలకు కావాల్సిన అవసరాలు ఏంటి? ముఖ్యంగా ఆహారం అందించడం మాత్రమే మన బాధ్యత కాదు. చూడండి, అంటే ఆహారం మాత్రమే వాళ్ళు అవసరం కాదు. ఆహారం అంటే ఏంటి? వాళ్ళు కేవలం ఆకలి తీర్చేటటువంటి ఆహారం కాదు, న్యూట్రిషనల్ ఫుడ్ ఇవ్వడం అనేది వాళ్ళ అవసరం. అంటే మొట్టమొదటి అవసరం, పిల్లలకు మొట్టమొదటి అవసరం ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వడం. అది ఇచ్చినట్లయితే, అంటే మనం న్యూట్రిషనల్ ఫుడ్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఆరోగ్యంగా ఎదుగుతారు. ఈ ఆరోగ్యంగా ఎదగడం అనేది చాలా చాలా అవసరం. ఇంకా మిగతా ఏ అవసరాలు ఉంటాయి అంటే వాళ్ళకి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని కూడా మనం అందించగలగాలి. అలాగే ఈ సమాజంలో ఎలా మెలగాలి, ఎలా మెలగకూడదు అంటే విచక్షణ అనేది తెలియాలి. అంటే నైతిక పరమైనటువంటి అంశాల మీద కూడా వాళ్ళకి అవగాహన అనేది అవసరం. వీటన్నిటిని కూడా మనం తీర్చాలి. అంటే శారీరకపరమైన భౌతిక పరమైనటువంటి అవసరం. శారీరకపరమైనది అంటే వాళ్ళకి దాహం, నిద్ర, ఆకలి ఇవనేవి శారీరకపరమైనటువంటి అవసరాలు. అలా భౌతిక పరమైన అంటే మిగతా అన్నీ కూడా, మానసికంగా ఎదగడానికి కావలసిన వాతావరణాన్ని మనం సమకూర్చడం, మరి అంతేకాకుండా వాళ్ళు నలుగురిలో వాళ్ళకంటూ ఒక, అంటే మేము అని చెప్పుకోవడానికి ఒక ఐడెంటిఫికేషన్ కోసం వాళ్ళకొక మనం అవకాశాన్ని కల్పించడం, వాళ్ళకు కావాల్సిన ఆటపాటలన్నింటిని కూడా అందించడం, వాళ్ళకు కావాల్సినటువంటి ఆహ్లాదకరమైనటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళకి అందుబాటులోకి ఉంచడం, ఈ అవసరాలన్నీ కూడా తీర్చడం అనేది ఉంటుంది. ఇవి కూడా మనం క్లాసులో చెప్పుకుందాము. ఇవి మనకి ఇక్కడ శిశు వికాసం అనేటటువంటి సెకండ్ టాపిక్లో, ఈ సెకండ్ ఏరియాలో ఫస్ట్ టాపిక్ ఏంటంటే శిశువు యొక్క పెరుగుదల వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు.